ఇది ఎక్కడో కాదండి, సిట్ కార్యాలయానికి వెళ్ళే ఎంట్రన్స్ లో. ఇక్కడ 144 సెక్షన్ ఉంది, రాత్రి 1000 మంది పోలీసులు భద్రత కల్పించారు. ఇక్కడ సిట్ కార్యాలయానికి వెళ్ళే రోడ్డు ఇది, మీ అందరికి తెలుసు. రాత్రి చంద్రబాబు నాయుడు గారిని నిర్బంధం చేసింది ఇక్కడే. అలాంటిది ఇక్కడ వైఎస్ఆర్ సిపి వాళ్ళు 144 సెక్షన్ నడుస్తున్నప్పుడు ఇక్కడ బాణసంచాలు గాలిస్తే వాళ్ళకి 144 సెక్షన్ వర్తించదా? వీళ్ళమ్మను దింగించుకోవడానికి ఇలాంటి లంజా కొడుకులు వ్యవస్థల చేతిలో పెట్టి రాష్ట్రాన్ని మడుగుడుపుకున్నాం మనం. అర్థమైంది, ఇదిగోండి సిట్ కార్యాలయానికి వెళ్ళే రోడ్డు ఇది. రాత్రి అంతా ఇక్కడ ఫుల్ భారీ బందోబస్తు, 144 సెక్షన్ ఇప్పటికీ అమలు ఉంది ఇక్కడ. ఇక్కడ ఎలా బాణసంచాలు కాలుస్తున్నారు వైసీపీ వాళ్ళు. అంటే 144 సెక్షన్ వీళ్ళకి వర్తించరా చట్టాలు, వీళ్ళమ్మ మొగుళ్ళు తయారు చేశారా, వీళ్ళ కోసం తయారు చేశారా చట్టాలు? రాజారెడ్డి రాజ్యాంగం అమలు అవుతుందా ఆంధ్రప్రదేశ్లో? అర్థం చేసుకోలేక పోలీస్ వ్యవస్థ ఎంత బాగా పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్లో.